नमस्ते अंडी टेम्पटिंग बॉल्स की स्वागत नेनु मी सिरी संतोष उदय लेवगाने वेड़ वेड़गा ओक पुट्टी लेदा काफी पड़ते गाने चाला मंदी की माइंड रिफ्रेश अवदु कदा अंदुलोनु मसाला टी अयिते असला किक्के वेरु टोटल बॉडी मोत्तम फुल एक्टिवेट अयिपोतुंदी मरी अलांटी घुमाइंचे मंचि जबरदस्त टी मसाला पोड़ी इंट्लोने एला चेसुकोवालो इप्पुडु नेनु चूपिस्तानु इदि रुचि कोसमे अनुकुंटे चाला पोरपाटुंडी ई मसाला पोड़ीलो यांटी ऑक्सीडेंट्स यांटी इन्फ्लमेटरी प्रॉपर्टीस उंडडं वल्ल रोग निरोधक शक्ति पेरुगुतुंदी तद्वारा वातावरण मार्पुल वल्ल वच्चे जलुबु दग्गु వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నమాట అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది కాబట్టి అజీర్తి గ్యాస్ అసిడిటీ లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి సో మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా అడుగు మందంగా ఉన్నటువంటి ఒక కడాయి తీసుకొని ఇందులో 20 గ్రాములు అంటే 4 టేబుల్ స్పూన్ల యాలకులు వేస్తున్నాను తర్వాత 5 గ్రాములు అంటే 1 టేబుల్ స్పూన్ లవంగాలు 10 గ్రాములు అంటే 1 టేబుల్ స్పూన్ మిరియాలు 10 గ్రాములు దాల్చిన చెక్క సొంటి ఒక 30 గ్రాముల వరకు వేస్తున్నాను కొంచెం ఇలా దంచి వేసుకోండి అలాగే సోంఫ్ 5 నుంచి 10 గ్రాముల వరకు వేసుకోవచ్చు నేనైతే 8 గ్రాములే వేస్తున్నాను అంటే 1 టేబుల్ స్పూన్ అలాగే 3 నల్ల యాలకులు సగం చెక్క జాజికాయ వేసుకోండి సగం చెక్క సరిపోతుంది వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యే వరకు రోస్ట్ చేయండి లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేయాలి అప్పుడే లోపలి వరకు చక్కగా రోస్ట్ అయ్యి మసాలా పొడి మంచి ఫ్లేవర్ ఫుల్ గా ఉంటుంది ఇలా వేయించి స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ తులసి పొడి వేస్తున్నాను మీ దగ్గర తులసి ఆకులు ఫ్రెష్ గా ఉంటే గనుక అవే వేసుకోండి నా దగ్గర ఈ తులసి పొడి రెడీగా ఉంది కాబట్టి నేను ఇది వేసేస్తున్నాను ఫ్రెష్ లీవ్స్ ఉంటే గనుక వాటిని కూడా అన్ని ఐటమ్స్ తో పాటే ఫస్ట్ లోనే వేసి వేయించేసేయండి పొడి కాబట్టి లాస్ట్ లో వేసాను ఈ తులసి పొడి వేసిన తర్వాత ఒక్కసారి ఈ కడాయికున్న వేడి కొంచెం పట్టేలా ఒక్కసారి ఇలా కలిపి వీటన్నింటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసి ఫైన్ గా పొడి చేసుకోండి ఇంతే మన మసాలా టీ పొడి రెడీ అయిపోయింది దీన్ని చక్కగా ఒక 8-8గా ఉండే గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటే ఫ్లేవర్స్ పోకుండా 5-6 నెలలైనా కూడా ఫ్రెష్ గా ఉంటుందన్నమాట ఈ పొడి ఇద్దరికైతే 1/2 టీ స్పూన్ సరిపోతుందండి అదే నలుగురికి టీ పెట్టాలంటే గనుక 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ పొడితో టీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సాస్ పాన్ లో 1 కప్పు అంటే 250 ml నీళ్లు పోస్తున్నానండి ఇప్పుడు నేను పెట్టేటి నలుగురికి సర్వ్ చేయొచ్చు ఇందులో 3 టీ స్పూన్ల టీ పొడి నలుగురికి కాబట్టి 1 టీ స్పూన్ ప్రిపేర్ చేసిన చాయ్ మసాలా వేసుకోండి అలాగే 4 టీ స్పూన్ల పంచదార షుగర్ మీరు తాగే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను చేసే క్వాంటిటీకి అయితే కరెక్ట్ గా సరిపోతుంది మీడియం టు హై ఫ్లేమ్ మీద డికాక్షన్ 2-3 పొంగులు వచ్చేంత వరకు చక్కగా మరిగించండి ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇందులో 1.5 కప్పులు అంటే 375 ml పాలు పోసి గరిటతో అడుగు నుంచి కలుపుతూ ఇలా ఎత్తి పోస్తూ మీడియం ఫ్లేమ్ మీద మరొక 2 పొంగులు రానివ్వండి సరిపోతుంది తర్వాత వడకట్టేసి వేడివేడిగా సర్వ్ చేసి ఇవ్వండి మీ చాయ్కి అందరూ ఫిదా అయిపోవాల్సిందే నిజంగా చెప్తున్నానండి ఆ హోటల్లో టీ బాగుంటుంది ఈ స్టాల్లో టీ సూపర్ గా ఉంటుంది అనేవారు కూడా ఈ మసాలా టీని ట్రై చేస్తే ఇంకెప్పుడు బయట టీలు తాగనే తాగరన్నమాట అంత బాగుంటుంది కావాలంటే ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం।